ఐ ఆమ్ నాట్. అదేంటి సార్, వై, వాట్ హ్యాపెన్ సార్? క్రైమ్ ఎపిసోడ్ చాలా వైలెంట్ గా ఉన్నాయా? పబ్లిక్ పర్సనల్ గా తీసుకుంటున్నారు. మీకు రేటింగ్ నాకు బీటింగ్, దట్స్ వై ఐ క్విట్. సార్ సార్ అనకండి సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటి ఆగిపోతే అంతే. అదే సార్, ఆర్టిస్ట్ అనేవాడు హార్ట్ లాంటి ఆగిపోతే అంతే. ఓకే, బట్ క్రైమ్ ఉందా? ఓకే, జోనర్ మార్చేద్దాం, రంగు పడుద్ది. ఎవరికి నాకా? ప్రోగ్రామ్ పేరు సార్ జాతి రత్నాలు రంగురాళ్ళ మీద అడ్వర్టైజ్మెంట్ ప్రోగ్రామ్. మీకు ఏం ప్రాబ్లం ఉండదు. ఓకే. శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం నీలాకాశం నిండు పౌర్ణమి. ప్రేక్షక మహాశీలారా, ఒక్క రాయి మీ జీవితాన్నే మార్చేస్తుంది. బికారుడు కూడా BMW కారు కొనే లెవెల్కి ఎదిగిపోతాడు. మన పెద్దలు 4 రాళ్లు వెనకేసుకోమని చెప్పారు. ఇప్పుడు ఆ ట్రెండ్ మారింది. 4 రాళ్లను ముందు వేళ్లకు వేసుకుంటే వెనకాల 4 రాళ్లేంటి, 40 రాళ్లు వేసుకోవచ్చు. జనులారా, మనం రాతియుగం నుండి వచ్చాం. రాళ్ళో రక్షతి రక్షిత, రాళ్లను మీరు కాపాడండి, రాళ్ళు మిమ్మల్ని కాపాడతాయి. శుభస్య శీఘ్రం. కట్. ఎరా, మొన్న ప్రోగ్రామ్ స్టార్టింగ్లో ఏదో అన్నావు, ఏంటది? శీతాకాలంలో శామదుంప. శామదుంప కాదు సార్, శీతాకాలం చలివేంద్రం భద్రాచలం గాలిగోపురం అబ్బా నీలాకాశం నిండు పౌర్ణమి. అవునా? అది మీనింగ్ ఏంట్రా? తెలవదు సార్, రథం బాగుంది కదా అని కొట్టేశాను. ఒకసారి పైకి లేకరా, వదిలేస్తారా సార్? ఏంట్రా, రాళ్ళో రక్షిత రక్షిత, ఇప్పుడు నిన్ను ఏ రాయి కాపాడతా చూస్తారా? ఒరే, నీకు రంగురాల గురించి జాతి రత్నాల గురించి తెలుసురా? తెలుసు సార్. ఒరే, నీ మాట విని, నువ్వు చెప్పిన అడ్డమైన రాళ్ళు పెట్టుకుని వారం తిరగకుండా ప్లాట్ఫామ్ మీదకి వచ్చేసానరా? గ్రహాలన్నీ నా మీద పగబట్టేశాయరా? ఓ, ఐ సీ. ఇంకొకసారి రంగురాల గురించి టీవీలో మాట్లాడావనుకో, నీ కంకర్రాయి చుకొట్టేస్తాను. ఎంత గులకరాయి మొక్కను నువ్వు. రే రండిరా. కొడితే కొట్టాడు గాని గులకరాయి మొహం అన్నాడేంటి? గణేష్, ఈ రోజు నీ ప్రోగ్రామ్ ఏంటి? ఏం లేదు. వీకెండ్ కదా. ఇదేంటి, మనవాడు కలిసిన తను అడుగుతుంది? ప్రోగ్రామ్ ఏం లేదు, ఎందుకు? నీకు సర్ప్రైజ్ ఇద్దాం అనుకుంటున్నాను. సర్ప్రైజా? వన్ మినిట్. ఏంటిది, నేను అడగాల్సినవన్నీ తను అడుగుతుంది అంటే తనకు కూడా ఆ ప్లాన్ ఉందా? ఐడియా ఎవరిదైతే ఏంటి, ఎలాగో జరిగేది మనకు ఫేవర్గానే కదా. వెళ్దామా? గణేష్, కార్లో వద్దు, బైక్ మీద వెళ్దాం. ఓకే. అబ్బో, ఎక్కడికి? ముందు పోనీ, తర్వాత చెప్తాను. ఓకే. ఎక్కడికి? పద, విల్ టెల్ యూ. ఇక్కడిక? యా, మరెక్కడికి అనుకున్నావు? ఏం అనుకోలేదు.
బెస్ట్ ఫ్రెండ్, మీ అందరికీ పరిచయం చేద్దామని తీసుకొచ్చాను. అవును, ఎప్పుడు ఒంటరిగా వచ్చే సంజమ్మ ఇప్పుడు ఆ అబ్బాయితో వచ్చిందంటే ఏమై ఉంటుందంట? ఏమై ఉంటుంది, మనసుపాడు ఉంటుంది అంతేనంటావా? పోనీలే, అబ్బాయి అందంగా ఉన్నాడు, సంజమ్మకి తగిన జోడి. ఏంటి గణేష్, బోర్ కొడుతుందా? ఇక్కడుంటే బోర్ కొట్టట్లేదు, కానీ ఇలా ఉంటే బోర్ కొడుతుంది. అంటే సరదాగా ఏదైనా ఆడించొచ్చుగా. ఆట? ఏమాట? ఇంకేంటి, క్రికెట్. క్రికెట్టా? వాళ్ళు క్రికెట్ ఏం ఆడతారు? వాళ్ళు ఏం ఆడతారా? ఇక్కడ గణేష్ అమ్మ, ఒక్క నిమిషం ఆగు. రాయ్ శేఖర్, ద గ్రాండ్ వరల్డ్ సిఎల్ మ్యాచ్ బిట్వీన్ బ్రహ్మయ్య ఛాలెంజర్స్ అండ్ సత్యవతి క్వీన్స్. బ్రహ్మయ్య ఛాలెంజర్స్ టాస్ విన్ అయ్యి బ్యాటింగ్ చేస్తున్నారు, సత్యవతి క్వీన్స్ టాస్ లూస్ అయ్యి బౌలింగ్ చేయాల్సి వచ్చింది. ఐదు ఓవర్లు పూర్తయ్యేసరికి బ్రహ్మయ్య ఛాలెంజర్స్ 36 పరుగులు చేసి 7 వికెట్లు కోల్పోయారు. వీళ్ళు 5 ఓవర్లు సక్సెస్ఫుల్ గా ఆడి సత్యవతి క్వీన్స్ కి మంచి సవాల్ విసిరారు. మరి సత్యవతి క్వీన్స్ ఏం చేస్తారో మనం చూద్దాం. సత్యవతి టీం విజయం సాధించాలంటే ఈ బాల్ ని 3 రన్స్ కొట్టాలి. ఒక్కసారి మా ముసల్దాన్ని చూడమ్మా, ఎంత సంతోషంగా ఉందో. జీవితంలో నా కోసం ఎన్నో కష్టాలు అనుభవించింది, కనీసం ఇప్పుడైనా తనని గెలిపించి తనలో సంతోషాన్ని చూడాలనుకున్నాను. చాలా సంతోషం బాబు, నీ వల్ల మేమందరం ఈరోజు చాలా ఆనందంగా గడిపాం. అబే అదేం లేదండి, ఇదంతా సంధ్య వల్లే. థ్యాంక్స్ అమ్మా. వస్తామండి. గణేష్, థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హావ్ డన్ టుడే. హే, మై ప్లెజర్. వెళ్దామా? ఏంట్రా, మన మేనేజర్ ఆకర్ష్ ఈ మధ్య కనిపించట్లేదు. ముసలోడు కదరా, ఏం వైరస్ వచ్చిందో లేకపోతే లైసెన్సే ఎక్స్పైర్ అయిపోయిందో. రే లేదురా, వాడికి ఏదో ఛానల్లో జాబ్ వచ్చిందో విన్నాను. అవునా? అవును. పాపం, వాడిని తీసుకున్నాడు ఎవడో. ఏం చేస్తున్నారు సార్? గెటప్ 10 రూపాయలు సార్. అబ్బా, మన ఛానల్ 144 ఈ ప్రోగ్రామ్ చూసి ఆడియన్స్ ని మీ గెటప్ అలా కట్టిపడేస్తా సార్. నేను పాదరసనలు అంటున్నాయా, పాత్రలో ఒదిగిపోతాను, దూరిపోతాను, వేరియేషన్స్ తో అల్లుకుపోతాను. ఫెంటాస్టిక్ సార్. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలి? ఓ మర్డర్. మర్డర్? అదే సార్, కుకట్పల్లో మర్డర్ జరిగింది అంటూ ఎగ్జైట్ గా ఫీల్ అయ్యి మీరు చెప్పాలి సార్, అప్పుడు ఆడియన్స్ కనెక్ట్ అవుద్ది. నేను ఎందుకు ఎగ్జైట్మెంట్ ఫీల్ అవుతానయా? సగట పౌరుడిగా మీరు రెస్పాండ్ అవ్వాలిగా సార్. ఈడు పౌరుడు ఏంటి? అంటే సార్, కుకట్పల్లిలో ఒక మర్డర్. నాకు ఆ హింట్ చాలు,
యు వెయిట్ అండ్ సీ మై పెర్ఫార్మెన్స్. కుకెట్ పల్లిలో ఒరేయ్ ఆ లైట్ ఆన్ చేయండి రా, ఆ కెమెరా ఆన్ చేయండి, ఇప్పుడు యాక్ట్ చేయండి సార్. నా కర్మ కుకెట్ పల్లిలో. వెల్కమ్ టు మై క్రైమ్ షో. చూస్తే పొడుస్తా. ఇట్ ఈజ్ మై షో. నగరంలో పట్టపగలే ఓ మర్డర్ జరిగింది. ఒక నరహంతకుడు చేతిలో కత్తికి ఒక అమాయకుడు కోడిలా బలైపోయాడు. రక్తం గ్రేవీలా కారింది. ఇడికి చికెన్ బిర్యానీ ఇష్టం అనుకుంటా, కంపారిజన్ కరెక్ట్ గా చెప్పాడు. మర్డర్ చేసింది పహిల్వాన్ పరమేశ్ అని పబ్లిక్ కి తెలుసు, పోలీసులకి తెలుసు. సమంత బట్టల షాప్ రిబ్బన్ కటింగ్ చేస్తుంటే చూసినట్టు చూశారు. ఇలా మర్డర్లు చేసి ప్రజల్ని భయపెట్టి తప్పించుకు తిరుగుతున్న నరహంతకుల్ని ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి, ఏం చెయ్యాలి? ఏంటి ఇలా మూడు మూడు సార్లు చెప్తాడు? ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి, కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న ఫ్లైఓవర్ కింద కూర్చోబెట్టాలి. సూపర్ సార్, అదిరింది సార్, సూపర్ సార్, చింపేశా సార్. మీరు బుల్లితెర సంచలనం సార్. ఇలాంటివన్నీ నాకు చిన్నప్పటి నుంచి బట్టర్తో పెట్టిన విద్య. సార్ మీరు క్రైమ్ ప్రోగ్రామ్ చేస్తేనే ఇంత ఇంపాక్ట్ ఉందంటే, అదే మీరు డాన్స్ అండ్ ఎంటర్టైన్మెంట్ చేస్తే ఓంకార్ ప్రభాకర్ ఏమైపోతారు? పిచ్చి నా బుట్టు కదా. ఈ 144 లో చూస్తే పొడుస్తా ప్రోగ్రామ్ చేస్తుంటే అదిరిపోయిందిరా బాబు, ఫ్లాట్ అయిపోయారు జనం అందరూ, రేటింగ్ అదిరిపోద్ది. నీ పేరేందిరా? నా పేరు నీకెందుకు చెప్పాలరా? చెప్పవే. ఆకర్ష్. ఆకాశ? ఆకాష్ కాదు, ఆకర్ష్ ద మ్యాగ్నెట్. కత్తి, ఐరన్ కోస్తే ముక్కలు ముక్కలవుతావు. అయినా ఏంద్రా టీవీలో మధ్య అలా ఓవరాక్షన్ చేసినావేంద్రా? అది నా హక్కు. నేనెవరో తెలుసారా నీకు? నీ గురించి నేనెందుకు తెలుసుకోవాలి? ఏంట్రా ఇప్పుడిప్పుడే మీ గురించి కొంచెం అర్థం అవుతుంది. అరే మేము మర్డర్ చేస్తే కేసు పెట్టడానికి పోలీసులు ఉన్నారు, న్యాయం చెప్పడానికి కోర్టు ఉన్నాయి, లోపల పెట్టడానికి జైలు ఉన్నాయి, బయటకు రానికి బెయిల్ ఉన్నాయి, మధ్యలో నీకేంద్రా సాదే? నోటి దోల సార్. ఇన్నేం చేద్దాంరా? చంపేద్దామన్నా? సార్ 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 వద్దు సార్, అంత వైలెంట్ డెసిషన్ తీసుకోవద్దు. నా ఫేస్ చూడండి, అంత ఇన్నోసెంట్గా ఉందో. ప్లీజ్ మళ్ళీ ఇంకోసారి రిపీట్ అయిందనుకో. వద్దు, ఎప్పుడు చేయను. అసలు నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. రే గణేష్, కమ్యా, నువ్వు వెళ్ళు, నేను వస్తాను. సంధ్య, ఈ ఫైల్ నా డెస్క్టాప్ మీద పెట్టేస్తావా? బాయ్ 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 గైస్. బాయ్ వెళ్ళమ్మా. ఏం చేసా, ఏం చెప్తే చేసేస్తుంది సంజయ్. గణేష్ గాడ్రా, ఎవరిని ఎప్పుడు ఎలా పడేయాలో నాకు బాగా తెలుసు. అరే గణేష్, నువ్వు గ్రేట్ రా. రే నువ్వు కార్పొరేట్ కృష్ణుడు రా బాబు, గ్రేట్ రా. ఏరా కాంప్లిమెంట్స్ తీసుకోవడమేనా? పార్టీ ఇచ్చేది ఉందా లేదా? పార్టీ ఏంటి బంగారం, సాయంత్రం అందరూ ఎఫ్ లంచ్ వచ్చేయండి. తిన్నోడికి తిన్నంత, తాగినోడికి తాగినంత, ఫుల్ పార్టీ బంపర్ ఆఫర్. అసలు విషయం తెలిస్తే పార్టీ కాదు మంచి నీళ్ళు కూడా ఇవ్వవు. ఏంట్రా అది? రేపటి నుంచి అందరు షిఫ్ట్లు చేంజ్ అయ్యాయి, నీది డే షిఫ్ట్. మనకి ఎలాగో నైట్స్ అపార్ట్మెంట్ లో చాలా పని ఉందిగా. సంధ్య, అది నైట్ షిఫ్ట్ అమ్మా. ఒరేయ్, ఈ విషయం ఇప్పుడే చెప్పాలా? రేపు చెప్పచ్చుగా, పార్టీ మొత్తం పోయింది, మాకు తెలీదా? మేము ఊరుకోట్లా పొమ్మనండి. అరే ఆడేంట్రా ఏదో వాగుతున్నాడు. అవునురా గణేష్, నీదేమో డే షిఫ్ట్, సంధ్యది నైట్ షిఫ్ట్. ఎవడ్రా ఈ షిఫ్ట్లు మార్చింది? Thank you.
ఎరా గణేష్, బాగా ఎంజాయ్ చేస్తున్నావా? అప్పా, అర్థమవుతుంది నీ ఫ్రస్ట్రేషను. రే, ఇలా తాగితే మాత్రం నువ్వు డెఫినెట్గా అవుట్. ఆయన ఎందుకు రాలా బాధపడతావు? వీ కూల్ రిలాక్స్. బాధల్లో ఉన్నాడు నోదార్చ్, చిరాకులు ఉండండి కాదు. చిరాకు ఎందుకురా? చిరాకు కాకపోతే ఏంట్రా? నానా తిప్పులు పడి సంజన్ లివ్ ఇన్ రిలేషన్షిప్లోకి లాక్కొస్తే ఈ షిఫ్ట్లు కావాలేంట్రా బాబు? షిఫ్ట్ నచ్చకపోతే ఎటువంటి కొనుక్కున్నారా? సెలవు పనిచేద్దాం, ఓరో సెలవు పెట్టే, ప్రాబ్లం సాల్వ్. అబ్బో, నేను సెలవు పెట్టి ఫ్లాట్లో కూర్చుంటే సంధ్య పొరపాటున దాన్ని లవ్ అనుకుంటే ఈ లవ్ లాంటి అటాచ్మెంట్లు మనకొద్దురా బాబు. సరే, ఓ వీకెండ్ చూసి మన ఫ్రెండ్స్ అందరం ఏదో ఒకటి చేద్దామరా. ఏం చెప్పావు? మన ఫ్రెండ్స్ అందరం. అది కాదా? అదే మన ఫ్రెండ్. అది కాదురా. వీకెండ్ ఏదో ఒకటి చేద్దాం అన్నాను. సంధ్యతో ఈ వీకెండ్ మ్యాటర్ ఫినిష్ ఫినిష్ ఫినిష్. హాయ్ సంధ్య. హాయ్ గణేష్. కాఫీ ఏంటి? రెడీగా ఉందా? ఓకే, దా కాఫీ ఫర్ యూ. థ్యాంక్ యూ. సంధ్య, ఎక్కడికైనా బయటికి వెళ్దామా? సరదాగా వీకెండ్ కదా. ఓకే, జస్ట్ గివ్ మీ 5 మినిట్స్, వి విల్ గో. హే గణేష్. ఏ బాబే, అన్నీ అనుకున్నట్టు జరిగిపోతున్నాయేంటి? ఇంకా ఎంతసేపు రా బాబు. ఇప్పుడు చెప్పాల్సిన గుడ్ మార్నింగ్ కాదు, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు టైం ఎంత అయిందో తెలుసా? ఈవినింగ్ 6. సారీ గణేష్, బాగా టైర్డ్ గా ఉన్నాను కదా, 5 మినిట్స్ రెస్ట్ తీసుకుందాం అనుకున్నా అలా నిద్ర పట్టేసింది. లేడీస్ లో కూడా కుంభకర్ణులు ఉంటారని నేను చూసాక అర్థమైందిలే. నువ్వైనా వచ్చి లేపచ్చుగా. ట్రై చేద్దాం అనుకున్నా, బట్ అయినా ఇప్పుడేం పెద్దగా లేట్ ఏం అవ్వలేదు. నువ్వు రెడీ అంటే నేను ఇప్పుడైనా రెడీ. వెళ్దాం. ఓకే, 5 మినిట్స్. 5 మినిట్స్? నిజంగా 5 మినిట్స్? ఓకే, 5 మినిట్స్. ఐఎమ్ రెడీ గణేష్. హలో, వెళ్దామా? ఏదో పెళ్ళానివి ఆడదాను కదా అని ఊరుకుంటుంటే రెచ్చిపోతావు. చూడు గణేష్, భర్త అని గౌరవం లేకుండా ఎలా బరి తెగించి మాట్లాడుతుందో. భార్య అంటే ప్రేమ ఉంటే భర్త అంటే గౌరవం ఉంటుంది. అంటే నువ్వంటి ప్రేమ లేదా? లేదు. మరి మన సినిమాకి ఎందుకు తీసుకెళ్ళాను? తీసుకెళ్ళావులే, సంవత్సరం తర్వాత. నెలకు 10 సినిమాలకు తీసుకెళ్తారు. పైగా సినిమా తీసుకెళ్తే నాతో కూర్చుని సినిమా చూస్తా, పక్కెళ్ళి ఫోన్ మాట్లాడుకుంటుంది సీక్రెట్ గా. మొగుడు నేనుండగా సీక్రెట్ గా మాట్లాడవలసిన అవసరం నీకేమొచ్చింది చెప్పు గణేష్. ఆవిడెవరితో మాట్లాడుతుందో నాకెలా తెలుస్తుందండి. అయినా నేను మాట్లాడొచ్చు, నేను మాట్లాడకూడదా? ఏటే నువ్వు మాట్లాడేది? పొద్దున్న లేచిన దగ్గర నుంచి ఫేస్బుక్, ట్విట్టర్ లో పోస్టింగ్లు, ఇంటర్నెట్, సెల్ ఫోన్ లో మెసేజ్లు. అయ్యో, మొగుడు కష్టపడి ఇంటికి వస్తే మధ్యలో ఇవ్వాలని తెలియదు కానీ పొద్దున్న సాయంకాలం మాత్రం హాయ్, గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్ అని ఫేస్బుక్ లో పోస్టింగ్లు. ఆఫీస్ లో బిజీగా ఉన్నానని చెప్పి ఫేస్బుక్ లో రాహుల్ పేరుతో చాటింగ్ చేయలేదా? నాకు దొరికిపోలేదా? నువ్వు మాత్రం తక్కువ తిన్నావా? సోనియా అనే పేరుతో నాతో చాటింగ్ చేయలేదా? మహేష్ బాబు ఫోటో పెట్టి అవతారం ఎంత మంది మోసం చేశారు? ఏంటో ఎక్కడ చెయ్యట్లేదు.